గాంధీ భవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ టెక్నాలజీ ద్వారా సమాచారాన్ని, వర్షం పడేటువంటి సమాచారాన్ని ఏ ఏరియాలో లోకలైజ్డ్గా కూడా ఏ ప్రాంతంలో ఏ రోజు పడుతుంది అనేటువంటి సమాచారాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విరివిగా వాడుకుంటూ ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్స్లో కూడా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని, నెట్వర్క్ని ఉపయోగంలో పెట్టుకుందని సందర్భంగా మనం చేస్తాము. చాలా స్పీడ్గా ముందుగానే ఊహించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యంత్రాంగం ఈరోజు రాష్ట్రంలో పండించినటువంటి పంటని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు ఇబ్బంది లేకుండా కేవలం 3 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేసే విధంగా చేస్తున్న కార్యకలాపాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కొద్దిమంది పెద్దలకి రుచించట్లేదు. వాళ్ళలాగా నెలల తరబడి కళ్ళల్లోనే ధాన్యం ఉండేటట్టుగా, అక్కడ తడిసిపోయినా పర్వాలేదు రైతుల కర్మకు వదిలేసినట్టుగా, ఒకవేళ కాటా వేస్తే కూడా తరుగు తీసేసి 5 నుంచి 10 కేజీల దాకా తీసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు నెలల తరబడిలాగా ఇచ్చుంటే బాగుండే. ఈ ప్రభుత్వం ఏంటి, త్వరతగతినే 3 రోజుల్లోనే డబ్బులు ఇస్తూ ఉంది, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటా ఉంది, మాకంటే ముందుగానే సెంటర్లు స్టార్ట్ చేసి రైతులు ఆదుకుంటుంది అనేటువంటి అక్కసుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాలు రాజకీయాల కోసం చేయాలి తప్ప రైతాంగ సోదరుల జీవితాలతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం ఈ రాజకీయాన్ని వాడుకోవటం అనేది మంచిది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కానీ లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి వాడు కానీ అక్కడ మాట్లాడుతూ ధాన్యం తడిసిపోయింది, మీరు అసలు కొనుగోలు కేంద్రాలే మొదలు పెట్టలేదు, కొనట్లేదని మాట్లాడుతున్నారు. కొంత సమాచారం తప్పనిసరిగా అంటే లేస్తే అబద్ధాలు మాట్లాడుతూ బతికేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇది ఏ విషయంలోనైనా అందుకే కొన్ని వాస్తవ విషయాలు ప్రజలకు తెలియాలనే ఆలోచనతోనే నేను చెప్తాను. ఉదాహరణకి 2022-23లో ఇదే యాసంగి పంటకు సంబంధించి, రబీకి సంబంధించి వాళ్ళు ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్స్ని అధికారంలో ఉన్నప్పుడు 9/4/2023 నాడు మొదలుపెట్టారు. ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 25/3/2024 నాడు, అంటే దాదాపు 15 రోజుల ముందే మేము మొదలుపెట్టింది. ఇప్పుడున్న ప్రభుత్వం మీకంటే ముందు చూపుతూ, అలాగే మీరు ఆ రోజు సెంటర్స్ ప్లాన్ చేసుకున్నది 7031 అయితే మీకంటే ఎక్కువ సెంటర్స్ని అడిగిన దగ్గర, ప్రతి దగ్గర అవసరం ఉన్న ప్రతి దగ్గర ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 7245 సెంటర్లు స్టార్ట్ చేసింది, మీకంటే ఎక్కువ సెంటర్లు స్టార్ట్ చేసింది. అట్లాగే ప్యాడీ ప్రొక్యూర్డ్ మీరు చూస్తే 33.97 లక్షల మెట్రిక్ టన్స్ని మీరు ప్రొక్యూర్ చేస్తే ఈరోజు వరకు మేము 37.59 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే ప్రొక్యూర్ చేశాం, మీకంటే ఎక్కువ ప్రొక్యూర్ చేశాం. డేట్ వైజ్ కూడా నేను చెప్పడానికి సిద్ధంగాను. ఉదాహరణకి సేమ్ 2022-23 ఏప్రిల్ 1 నాడు మీరు 0 ప్రొక్యూర్మెంట్ మీద, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం
1,00,000 మెట్రిక్ టన్ గోల్డ్. అదే రోజు 15 ఏప్రిల్ నాడు 0.02 లాక్స్ మెట్రిక్ టన్స్ మేర్కొంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 3.25 లాక్స్ మెట్రిక్ టన్స్ కొన్నది 15 ఏప్రిల్ కల్లా. అదే 30th ఏప్రిల్ కల్లా 6.71 లక్షల మెట్రిక్ టన్లు కొంటే ఇప్పుడు మేము 16.93 లక్షల మెట్రిక్ టన్లు కొన్నాం. ఎక్కడ 6 లక్షలు, ఎక్కడ 16 లక్షలు. అట్లాగే 15th మే కల్లా 25.35 లక్షల మెట్రిక్ టన్లు మేర్కొంటే మేము 32.93 లక్షల మెట్రిక్ టన్లు ఇప్పటికే కొన్నాం. 20వ తారీఖు కల్లా మీరు 33.97 లక్షల మెట్రిక్ టన్లు కొంటే మేము 37.59 లక్షలు, అంటే దాదాపు 38 లక్షల మెట్రిక్ టన్లు కొన్నాం. అంటే మీరు బాగా చేసినట్ట, మేము బాగా చేసినట్ట. గాలి మాటలు మాట్లాడటం కాదు, వాస్తవాలు, లెక్కలు ఇవన్నీ ఆన్ రికార్డు ఉండే. అంతేకాదు, మీరు గతంలో రోజుల తరబడి, నేను ఇదే సమయంలో నేను గత సంవత్సరం పాదయాత్రలో ఉన్నాను. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వారికి పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఈ రూట్ మొత్తం రోడ్ల మీద ధాన్యాలు పోసి, అలా కుప్పలు పోసి రోజుల తరబడి ఉండే, ప్రతిరోజు ఏదో ఒక సెంటర్లో రైతు నాతో మాట్లాడుతూనే ఉండేవాడు. ఆనాటి పరిస్థితి ఏదైతే ఈరోజు మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మీరు గతంలో తడిసిన ఓట్లు కొనలే, మొక్కెత్తిన ఓట్లు కొనలే. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా మేము బై ఛాన్స్ ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికి కూడా అకాల వర్షం సడన్గా ఏదైనా వచ్చి అక్కడ ఉన్న రైతులు అప్పటికప్పుడు ఏమైనా చేసుకోలేకపోతే తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా MSPతో కొట్టామని చెప్పాం. ఎక్కడా ఒక్క గింజ కూడా వదిలిపెట్టామని చెప్పాం. అది ఏ స్థాయి వరకు అంటే చివరికి మొక్కెత్తినటువంటి గింజలను కూడా, మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే MSPతో, ఏం రేటు తగ్గించి కాదు, అదే MSPతో ఈ ప్రభుత్వం కొంటదని చాలా స్పష్టంగా చెప్పాం. కొట్టంది కూడా ఏ రైతు ఆందోళన చెందొద్దని మేము చాలా స్పష్టంగా రైతులకు చెప్తా ఉంటే మీరు ఆ పక్కన తడుస్తూ ఉన్నాయి, రైతులు అన్యాయమైపోతూ ఉన్నారు అని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం రైతుల మనసుల్ని ఆందోళన చెందేటట్టుగా చేసే పరిస్థితి మంచిది కాదు. దయచేసి మీరు మీ ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టకండి. మేము చాలా స్పష్టంగా ఉన్నాం, ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది, తడిసినా కొంటుంది, మొలకలెత్తినా కూడా అదే MSP రేట్తో కొంటుంది. మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, మేము కేవలం 3 రోజుల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు వేస్తాం. నెలల తరబడి రైతులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు మేము. 3 రోజులు రైతులు ఆ ట్రక్ షీట్ పట్టుకొని మిల్లర్ల చుట్టూ తిరుగుతూ వేసిన కాటా వేసిన ధాన్యాన్ని మా 10 కేజీలు తీశారు, లేకపోతే అది తీశారు ఇది తీశారు అని చెప్తూ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మిల్లర్ బయటికి పంపిస్తూ, లేకపోతే సివిల్ సప్లై వాళ్ళు డబ్బులు ఇవ్వక రకరకాల ఇబ్బందులు పడేవాడు. ఇవాళ ఏ ఇబ్బంది లేదు, 3 రోజుల్లో 3 డేస్లో డబ్బులు ఇస్తాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, రైతాంగ సోదరుల కోసం, పంట పండించేటువంటి కుటుంబాలు ఆదుకోవటం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది. దయచేసి తప్పుడు సమాచారం ప్రజల్లోకి చొప్పించి, మీకు ఏదో ప్రసార మాధ్యమాలు మీ సొంతం ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకొని, మీ ఇష్టం వచ్చినట్టు చూపించుకొని ప్రజల తప్పుదోవ పట్టించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయబాకండి అని చెప్పడం కోసమే నేను ఈరోజు మీతో మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైతాంగ సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఇట్స్ ఎ పీపుల్స్ గవర్నమెంట్. ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్.
ఈ ప్రభుత్వం మన కోసం, ప్రజల కోసమే, ఎవరిని ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే కార్యక్రమం చేస్తుందని మీ అందరికీ నేను సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ ధైర్యంగా నిశ్చింతగా ఉండవలసిందిగా కూడా రైతులు చెప్తాం. చారి గారు, మేమేం చెప్పామంటే సన్న బియ్యం కొనుగోలు 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. ఏం చెప్పాం? సన్న ఒడ్లు ధాన్యం పండించేటువంటి వాళ్ళని 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. మొదలు పెడతామని చెప్పాము. ఒక్క నిమిషం, మేము మొదలు పెడతామని చెప్పాము. అదే బిగినింగ్ వెన్ యూ స్టార్ట్. నేను చెప్తున్నాను, నువ్వు చెప్పేదానికి నేను చెప్పేదానికి చాలా తేడా ఉంది. సన్న బియ్యానికే 500 ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే సన్న ధాన్యం కొనుగోలుతో మొదలు పెడుతున్నావు అన్నా. ధాన్యాన్ని మేము మొదలుపెట్టేదాన్ని మీకు ముందు సమాచారం ఇస్తాం. మేము సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి 500 రూపాయల బోనస్ని స్టార్ట్ చేస్తున్నాం చెప్తున్నాం. మీరు మేము చెప్పిన సమాచారాన్ని దయచేసి ప్రజలకు అందిస్తే సన్న ధాన్యం పండించినటువంటి వాళ్ళు 500 రూపాయలు కోల్పోకుండా ఉంటారు. దాన్ని బోనస్ వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి. ఓకే, మిగతా సమాచారం తర్వాత చెప్తారు. ఇప్పుడున్న సమాచారం చెప్పాను అమ్మా. ఇప్పుడు మేము మొదలు పెడుతున్నామని చెప్పాము, మిగతా తర్వాత చెప్తాం. ఇప్పుడు ఉన్న సమాచారం చెప్తా ఉన్నాను నేను. ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని నేను మీ ద్వారా ప్రజలకు చేరవేస్తాను. మీకు మేము తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయం సమాచారం మీకు స్పష్టంగా నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత బ్రీఫింగ్ చేసి ఉంటారు. ఆ చేసిన దాన్నే మేము తీసుకున్న నిర్ణయం సన్న ధాన్యం సన్న ఒడ్లు పండించేటువంటి వాళ్ళకి 500 రూపాయల బోనస్తో మొదలు పెడుతున్నామని చెప్పారు. నేను పార్టీ పరంగానే ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాను. సార్, అది చెప్పేటప్పుడు అది కూడా చెప్తారు. మేము ఇప్పుడు మొదలుపెట్టింది చెప్తా ఉన్నాం మీకు. ఎక్కడి నుంచో ఒక దగ్గర స్టార్ట్ చేయాలి కదా. సమయాన్ని టెస్ట్ స్టార్ట్. మేము ఒరేస్తే ఉరియన్న వ్యక్తికి మాకున్న డిఫరెన్స్ ఇప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. పండించిన ప్రతి గింజను మేము కొంటామని, ఒరేస్తే ఉరేస్తాం మీరు ఏ వాహనం చెప్పినట్టుగా మేము చెప్పట్లే. చివరి గింజ వరకు కొంటాం, తడిసిన గింజను కూడా కొంటాం, మొక్కెత్తిన గింజను కూడా కొంటామని చెప్పాం. మాకు ఆయనకు ఉన్న తేడా ఆ సమాచారం నా దగ్గర లేదు, తీసుకొని చెప్తున్నాను. ఎంత ఉంది ఒక్కొక్క విషయం, ఎందుకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దగ్గర క్రాప్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక దగ్గర ముందు వస్తుంది, ఒక దగ్గర వెనక్కి వస్తూ ఉంటుంది. సో వేసిన టైంని బట్టి వస్తూ ఉంటుంది. సో కాబట్టి నో, టార్పాలిన్ కవర్లకు కావాల్సినంత నిధుల్ని సమకూర్చాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ది గవర్నమెంట్ హ్యాస్ వెరీ క్లియర్లీ ఇన్స్ట్రక్టెడ్ ది చీఫ్ సెక్రటరీ టు కండక్ట్ పీరియాడికల్ రివ్యూస్ ఆల్సో విత్ ద కలెక్టర్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ద మనీ ఈజ్ ఆల్సో పార్క్డ్, దే కెన్ బై టార్పాలిన్స్. ఎనీ నెంబర్ ఆఫ్ టార్పాలిన్స్ ఆర్ రిక్వైర్డ్. సో దేర్ ఇస్ నో షార్టేజ్.
ఎక్కడ అవసరం ఉన్నా కొనటానికి అక్కడ ఏమా మిల్లర్లకి ప్రభుత్వానికి గ్యాప్ మిల్లర్లకి గవర్నమెంట్కి గ్యాప్ దేనికి ఎక్కడైనా రైతులకి నష్టం జరగకుండా ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కోతలు కానీ లేకపోతే రైతు కాట వేసిన తర్వాత ఇబ్బంది పడేటువంటి ధాన్యం కోతవి తీస్తాం లేకపోతే తడిసి ఉన్నాయి లేకపోతే అది తీసుకొని తీసుకోమని ఎవరైనా అలా అన్నీ ఉంటే అక్కడ ప్రభుత్వం డెఫినెట్గా రైతుల పక్షాన్ని కట్టింగ్నే ఉంటుంది. దాంట్లో తప్పే ఉంది. సీ నౌ దాట్ వన్ థింగ్ యూ ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవరు గట్టిగా లేరు ఎవరు గట్టిగా లేరు చెప్పాం కదా, ఇప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పాము కదా, వచ్చినట్టు కొంటాము, నంబర్ ఆఫ్ సెంటర్స్ కావాలంటే కూడా ఇంకా పెంచడానికి కూడా సిద్ధంగా ఉంది, తడిస్తే కూడా కొంటామని చెప్తా ఉన్నాం. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం కళ్ళాల్లో ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయో అన్ని సెంటర్లో కొనే కార్యక్రమం చేపట్టారు, ఏ ఇబ్బంది లేదు. మీ ప్రశ్న ఒకటి, నేను చెప్పింది ఒకటి. నేను ఏం చెప్తా ఉన్నానంటే సన్నాలు ధాన్యాలు పండించినటువంటి రైతులు కొనుగోలు కేంద్రాల్లో 500 రూపాయలు బోనస్ స్టార్ట్ చేశారు అని చెప్పారు. బోనస్ స్టార్ట్ చేసింది 500 రూపాయలు బోనస్ ఇవ్వటం అనేది స్టార్ట్ చేయటం మొదలు పెట్టారు అని చెప్పారు. పులిస్తాం అది మీ అజంప్షన్. మీ నోట్లో నేను నోరు పెట్టలేనుగా. ఒక నిమిషం మీరంతా కూడా ఒక నిమిషం సి మనకి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, కొన్ని అంశాల్లో ప్రత్యేక పర్మిషన్స్ కూడా తీసుకునేటువంటి సందర్భాల్లో తీసుకొని చేయాల్సిన పనులన్నీ చేస్తాము. చాలా విషయాలు తెలియక కూడా చాలామంది రకరకాల అపార్థాలు కూడా చేసుకుంటున్నారు. సో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి సీరియస్గా మినిస్టర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ రోజు దగ్గరుండి ఫీల్డ్లో ఉండి మానిటర్ చేసుకుంటూ చేయాల్సిన పని మీకు. ఆ కోడ్ లేనప్పుడు కనపడే విధానం, కోడ్ ఉన్నప్పుడు కనపడే విధానానికి కొంత తేడా ఉంటుంది. సో ఇది విజ్ఞులైనటువంటి మీడియా వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. వ్యవస్థ పనిచేస్తూ ఉంది కాబట్టి ఇట్స్ మూవింగ్ ఒక నిమిషం. ఇప్పుడు నేను ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఒకవేళ ఈ వ్యవస్థ పనిచేసి ఉండకపోతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ టైంలో కంటే ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగేది. అవును కాదు అట్లా అంటే అన్ని చోట్ల ఒకటే. తిరుపాల్ గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అన్ని చోట్ల ఒకటేసారి రావట్లేదు ప్యాడీ, వచ్చి వారు చేస్తున్నారు కాబట్టి ఎంత ప్రొక్యూర్మెంట్ అయింది. అది డేట్ ఏమంటే ఎప్పుడు ఢిల్లీ వెళ్ళేది అనేది డేట్ ఇంకా ఏం డిసైడ్ చేయలేదు, చెప్తాం అమ్మా రాస్తాం. ఇంకా పోయి అడగందే అప్పుడే వస్తాను. అదే చెప్పా కాదమ్మా, ఇప్పుడే మనం కోడ్ గురించి మాట్లాడుకుందాం. తిరుపతి మీరు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్నారా లేదా అని ఒక ఆయన అడుగుతాడు.
ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కోసం ఎస్ మేము లెటర్ రాస్తాం, పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. తీసుకున్న నిర్ణయం నిన్న ఈరోజు మనం మాట్లాడుతున్నాం. మీరు ఇంకా ఎలక్షన్ కమిషన్ దగ్గరకు రాసినటువంటి లేఖ అడిగి పోకముందే, మేము రాకముందే వస్తున్నారా లేదా మీరు చెప్పండి, మీరు ఎప్పుడు కలుస్తున్నారని అడిగి చెప్తాం. అందుకోసమే కదా తీసుకొని ఇవన్నీ తీసుకొని పీరియాడికల్గా, అందుకోసమే ఇంత పీరియాడిక్గా పర్మిషన్ తీసుకొని నిన్న క్యాబినెట్లో కూడా డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుందాం. ఈవెన్ తడిసిన మొక్కలు ఉన్న దాన్ని కూడా కొనాలని నిర్ణయం తీసుకోవటం అనేది ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ డెసిషన్, వన్ హ్యాస్ టు అప్రిషియేట్ దాట్. ప్రతిపక్షాలు మాట్లాడే అర్హత లేదు ఇప్పుడు. వాళ్ళు ఒక నిమిషం ఉండండి, వాళ్ళు చెప్పిన వాటిని 10 ఏళ్ళు అమలు చేయలేనటువంటి ప్రతిపక్షాలు కూడా 3 నెలలు కాలేదు, 4 నెలలు కాలేదు మా ప్రభుత్వం మీద అమలు చేయలేదని వాటిని మాట్లాడే అర్హత కూడా లేదు వాళ్ళకి. ఇచ్చామా లేదా? రైతు దాని పేరు రైతు భరోసాగా మార్చాము. ఒక విషయం, రైతు భరోసా ఇచ్చాం లేదా? 10,000 ఇచ్చామా లేదా? ఇచ్చాము కదా. తర్వాత రైతు భరోసా సంబంధించినటువంటి దాన్ని మీ విధి విధానాలు ఇంకా ప్రకటించలేదా అంటే ప్రకటిస్తాం త్వరలో, దాన్ని కూడా అది కూడా చేస్తాం. ఇచ్చిరా ఆన్ చేసాం. ఇప్పుడు పీరియాడికల్గా అమలు చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. మీరు రాగానే సేమ్ డే సింగిల్ డేనే అన్ని చేయమని ఒక విషయం అండి. ఎవరు ప్రకటించినా కానీ యూ జస్ట్ కంపేర్ విత్ ఎ పార్టీ విచ్ హెస్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఈవెన్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆల్సో. మేము 10 రోజులు కాకముందే మొదలు పెట్టాం. యూ మస్ట్ అప్రిషియేట్ దాట్. మేము రాగానే గంట కూడా కాలేదు అసెంబ్లీలో మేము ప్రమాణ స్వీకారం చేసిన 1 అవర్లోనే బయటికి కూడా పోకుండా విత్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ద